హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన టార్గెట్ డేస్ లో భాగంగా ఒక చిన్న మ్యాథ్స్ ప్రాబ్లం గురించి చూద్దాం. చాలా సార్లు డేస్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు చూస్తుంటారు. రూట్ ఆఫ్ 6 ప్లస్ రూట్ ఆఫ్ 6 ప్లస్ రూట్ ఆఫ్ 6 ప్లస్ రూట్ ఆఫ్ 6 ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ, వాల్యూ ఎంత, దీని వాల్యూ ఎంత అనేది మనకి అడుగుతుంటారు. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దీన్ని రెండు మూడు రకాలుగా మనం సాల్వ్ చేసి మీకు ఏది బెస్ట్ నేచురల్ మెథడ్ లో చేద్దాం, అట్లాగే షార్ట్ టెక్నిక్ చేద్దాం, చూడగానే ఆన్సర్ పెట్టేలాగా చేద్దాం. మీకు ఏది బెస్ట్ అనుకుంటే మీరు దాన్ని ఫాలో అవ్వండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ అందరూ ఉంటారు కాబట్టి మీకు నచ్చిన మెథడ్ ని మనం ఫాలో అవుదాం. సపోజ్ దీన్ని మనం ఎక్స్ అనుకుందాం. సపోజ్ దీన్ని ఎక్స్ అనుకుంటే బోత్ సైడ్ స్క్వేర్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ కొట్టుకుపోయింది కాబట్టి సిక్స్ ప్లస్ రూట్ ఆఫ్ సిక్స్ ప్లస్ రూట్ ఆఫ్ సిక్స్ ప్లస్ రూట్ ఆఫ్ సిక్స్ ప్లస్ సో ఆర్ ఇన్ఫినిటీ. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ సేమ్ ఇదంతా కూడా ఇన్ఫినిటీ టైమ్స్ ఉంది కాబట్టి ఇది కూడా ఎక్స్ అవుతుంది. ఎక్స్ అయినప్పుడు ఈ సైడ్ తీసుకురండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో. ఫ్యాక్టర్స్ కడతాం, మైనస్ సిక్స్, మైనస్ సిక్స్ అంటే మల్టిప్లై చేస్తే మైనస్ సిక్స్ రావాలి, ఎడిషన్ చేస్తే మైనస్ వన్ రావాలి ఫ్యాక్టర్ వస్తున్నప్పుడు. ఓకే, రెండు మూడు ఆరు, టూ త్రీ సార్ సిక్స్. ఓకే, ఒకదానికి మైనస్ కావాలి ఒకదానికి ప్లస్ కావాలి. ఇక్కడ పెద్దదానికి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ టూ మైనస్ త్రీ ఇలా రాసుకుందాం. రాసినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ టూ, మైనస్ త్రీ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ టూ దట్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ ప్లస్ టూ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ త్రీ దట్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో, ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ, ఎక్స్ ఈక్వల్ టు త్రీ అంటే మనకు ఆన్సర్ వచ్చేసరికి ఎక్స్ అంటే మైనస్ టూ వచ్చింది, ఎక్స్ అంటే త్రీ. ఇక్కడ అన్ని కూడా ప్లస్ ఉన్నాయి కాబట్టి మైనస్ టూ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంతంటే త్రీ అనే ఆన్సర్ వచ్చింది. ఇది నాచురల్ గా మనం అనుసరించే మెథడ్ అంటే ప్రాబ్లం అంతా చేసుకోవాలంటే ఎలా మనం చేసుకుంటాం. లేదు దీన్ని ఇంకా సింపుల్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మల్టిప్లై చేస్తే మైనస్ సిక్స్ వస్తుంది, అడిషన్ చేస్తే మైనస్ వన్ రావాలి, ప్లస్ టూ మైనస్ త్రీ అని తెలిసింది. దీని ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అప్పుడు, ఎక్స్ ఈక్వల్ టు దీని సింబల్ చేంజ్ చేయడమే కదా మైనస్ టూ ఎక్స్ ఈక్వల్ టు త్రీ. అంటే నువ్వు ఇక్కడ వెంటనే నువ్వు ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. దీని వాల్యూ మైనస్ టూ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ప్లస్ త్రీ అవుతుంది, ఇది ఒక ఆన్సర్. ఇలా మనం చేయొచ్చు. లేదు ఈ పద్ధతిలో కాదు అనుకున్నాం, అంటే నేచురల్ పద్ధతి కాదు, దీన్ని మనం ఏదైనా ఒక సూత్రం ప్రకారం చేద్దాం అనుకున్నాం. దీన్ని మనం సూత్రం ప్రకారం చేయాలన్నా సరే సెకండ్ మెథడ్ లో అలా మనం చేసుకోవచ్చు అనమాట. సూత్రం ప్రకారం ఎలా చేస్తాం, సపోజ్ దీన్ని ఎక్స్ అనుకుంటే దాని వాల్యూ నీకు కావాలనుకున్నప్పుడు రూట్ ఆఫ్ ఫోర్ ఎన్ ప్లస్ వన్ ప్లస్ వన్ బై టూ. ఇంకొకసారి ఇలా ఇచ్చినప్పుడు దీనికి ఆన్సర్ కావాలి, ఆన్సర్ కావాలన్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా రూట్ ఆఫ్ ఫోర్ ఎన్ ప్లస్ వన్ ప్లస్ వన్ బై టూ. ఈ ఫార్ములాను కనుక గుర్తుపెట్టుకుంటే వెంటనే నువ్వు ఆన్సర్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఎన్ ఈక్వల్ టు నువ్వు ఏం తీసుకుంటా, సిక్స్ తీసుకుంటావు. ఎన్ ఈక్వల్ టు సిక్స్ తీసుకుంటే రూట్ ఆఫ్ ఫోర్ ఇంటూ సిక్స్ ప్లస్ వన్ ప్లస్ వన్ బై టూ. ఫోర్ సిక్స్ ఆర్ ట్వంటీ ఫోర్, ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్, దట్ ఈక్వల్ టు రూట్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ బై టూ. రూట్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్, ఫైవ్ ప్లస్ వన్ బై టూ, ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ బై టూ దట్ ఈక్వల్ టు త్రీ. ఆన్సర్ త్రీ. అంటే నువ్వు ఇంతకుముందు నేచురల్ వేలో చేసిన ఆన్సర్ త్రీ వచ్చింది, నార్మల్ చేసినా సరే ఆన్సర్ త్రీ వచ్చింది. ఇలా కూడా నువ్వు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ టూ వేస్ లో నీకు నచ్చిన వే అనేది చూసుకోవచ్చు. మొత్తం అయిపోయిన తర్వాత, క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా షార్ట్ గా మనం ఏం చేయాలనేది కూడా చూద్దాం. సపోజ్ ఇలా కాకుండా ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. ఇంకొక ప్రాబ్లం తీసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్
12 plus square root of 12 plus square root of 12 plus square root of 12 plus so on infinity. Then answer anta. Then answer anta nappudu natural ga anta chesukodam waste kabatti formula prakaram chestam. Formula prakaram cheyalante root of 4n plus 1 plus 1 by 2 n equal to 12 repeat nappudu root of 4 into 12 plus 1 plus 1 by 2 4 12 sir 48 48 plus 1 49 root of 49 plus 1 by 2 root of 49 means 7 7 plus 1 by 2 7 plus 1 8 by 2 that equal to 4 then the answer is 4 suppose ఇలా లేకుండా ఇక్కడ నీకు ప్లస్ బదులు మైనస్ ఇచ్చాడు అనుకున్నాం రూట్ ఆఫ్ 14 రూట్ ఆఫ్ 12 రూట్ ఆఫ్ 12 రూట్ ఆఫ్ 12 ఇలా మైనస్ ఇచ్చేసి ఇన్ఫినిటీ దాకా ఇచ్చాడు దీని ఆన్సర్ కావాలి దీని ఆన్సర్ కావాలన్నప్పుడు నీకు ఫార్ములా ఏంటి అన్నప్పుడు ఓకే సేమ్ ఫార్ములా గుర్తుంది కదా ఈ ఫార్ములాలో రూట్ ఆఫ్ 4n ప్లస్ 1 ఇక్కడ ప్లస్ 1 వేస్తాం ఇంత ముందు ఇప్పుడు మైనస్ ఉన్నప్పుడు మైనస్ 1 వేసుకో మైనస్ 1 బై దెన్ కాల్సినప్పుడు రూట్ ఆఫ్ 4 n ప్లస్ 1 మైనస్ 1 బై 2 n అంటే 12 రూట్ 2 దట్ ఈక్వల్ టు 4 12 సార్ 48 48 ప్లస్ 1 49 రూట్ 49 మైనస్ 1 బై 2 రూట్ 49 7 7 మైనస్ 1 బై 2 7 మైనస్ 1 6 బై 2 దట్ ఈక్వల్ టు 3 ఆన్సర్ 3 అదే నీకు ప్లస్ ఉన్నప్పుడు ఎంత వచ్చింది ప్లస్ ఉన్నప్పుడు 4 వచ్చింది మైనస్ ఉన్నప్పుడు 3 వచ్చింది ప్లస్ ఉంటే 4 వచ్చింది మైనస్ ఉంటే 3 వచ్చింది అలాగే ఇంకొక ప్రాబ్లం ఇలాగే మనం చూద్దాం రూట్ ఆఫ్ 20 ప్లస్ రూట్ ఆఫ్ 20 ప్లస్ రూట్ ఆఫ్ 20 ప్లస్ రూట్ ఆఫ్ 20 ప్లస్ స్క్వేర్ ఇన్ఫినిటీ ఏనికి ఆన్సర్ కావాలి ఆన్సర్ కావాలన్నప్పుడు మనకు ఉన్న మెథడ్ ఏంటండి రూట్ ఆఫ్ 4n plus 1 plus 1 by 2 ఇక్కడ ఎందుకు ప్లస్ చేస్తాం ఇక్కడ ప్లస్ రోలే కాబట్టి ప్లస్ చేసుకున్నాం ఒకవేళ మైనస్ ఉంటే మైనస్ చేసుకోవాలి n equal to ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి n equal to 20 20 సబ్స్టిట్యూట్ చేస్తే 420s 80 80 plus 1 81 root 81 plus 1 by 2 root 81 9 that equal to 9 plus 1 by 2 10 by 2 that equal to 5 answer 5 వచ్చింది ఒకవేళ ఇదే మైనస్ ఉంటే ఇక్కడ 20 మైనస్ అని ఇచ్చారు అనుకుందాం మైనస్ అని ఇస్తే ఏం చేయాలి ఒకసారి చూస్తున్నాం ఇక్కడ 20 మైనస్ 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 1 ఇన్ఫినిటీ దీనికి ఆన్సర్ ఎంత ఆన్సర్ అన్నప్పుడు నీ ఫార్ములా ఏంటి రూట్ ఆఫ్ 4n ప్లస్ 1 ఇక్కడ ప్లస్ 1 బదులు ఏం పెట్టాలనుకున్నాం మైనస్ 1 పెట్టాలి మైనస్ 1 బై 2 ఓకే n ఈక్వల్ టు 20 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం n ఈక్వల్ టు 20 సబ్స్టిట్యూట్ చేస్తే ఒకసారి చూస్తున్నాం 420s 80 80 ప్లస్ 1 81 రూట్ ఆఫ్ 81 మైనస్ 1 బై 2 రూట్ ఆఫ్ 81 9 9 మైనస్ 1 8 బై 2 దట్ ఈక్వల్ టు 4 చూసారు కదా ఇక్కడ నీకు ప్లస్ ఉంటే 5 వచ్చింది మైనస్ ఉంటే 4 వచ్చింది సపోజ్ లేదు సార్ నేను ఇంకా అసలు నాకు డీసెల్ అంటే నేను చూడగానే ఆన్సర్ వేయాలని అనిపిస్తుంది కొంతమందికి అలా ఆన్సర్ వేయాలనుకున్నప్పుడు కూడా ఒక మనం షార్ట్ టెక్నిక్ అన్నదాన్ని వాడుకోవచ్చు అనమాట ఒకసారి చూద్దాం ఏదైనా ఒక ప్రాబ్లం మనం తీసుకుందాం ఫస్ట్ తీసుకున్న ప్రాబ్లం తీసుకుందాం రూట్ ఆఫ్ 6 ప్లస్ రూట్ ఆఫ్ 6 ప్లస్ రూట్ ఆఫ్ 6 ప్లస్ రూట్ ఆఫ్ 6 ప్లస్ 1 ఇన్ఫినిటీ దీని వాల్యూ కావాలి ఈ టెక్నిక్ ఎప్పుడు మనం వాడతాం అంటే చూడగానే ఆన్సర్ ఎప్పుడు వేయాలి అనే టెక్నిక్ ఎప్పుడు వాడాలి అంటే ఈ 6 అన్నదాన్ని 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ రాసుకోవాలి మల్టిప్లికేషన్ అంటే 6 అన్నదాన్ని రెండు వరుస సంఖ్య లబ్దంగా రాయడానికి ఇక్కడ ఇచ్చిన సంఖ్య రెండు వరుస సంఖ్య లబ్దంగా రాయడానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ షార్ట్ కట్ మనం వాడుకుంటాం అనమాట అంటే ఇప్పుడు 6 6 అన్నప్పుడు 2 3 సార్ 6 అని రాస్తున్నాం రెండు మూడు 6 రెండు మూడు 6
అంటే రెండు వరుస సంఖ్యలు అర్థంగా రాయగలిగాం, రెండు వరుస సంఖ్యలు అర్థంగా రాయగలిగాం కాబట్టి ఈ డైరెక్ట్ గా ఆన్సర్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు పెద్ద సంఖ్య వేసుకుందాం, అంటే ఇక్కడ ఆన్సర్ త్రీ. సపోజ్ ఇక్కడ రూట్ ఆఫ్ సిక్స్ మైనస్ రూట్ ఆఫ్ సిక్స్ మైనస్ రూట్ ఆఫ్ సిక్స్ వన్ ఇన్ఫినిటీ అని ఉంది. దీనికి ఆన్సర్ ఎంత అంటే ఇది రెండు వరుస సంఖ్యలు అర్థం రాసినప్పుడు దీనికి ఆన్సర్ టూ. చూసారు కదా, ప్లస్ ఉన్నప్పుడు పెద్ద సంఖ్య ఏంది, మైనస్ ఉన్నప్పుడు చిన్న సంఖ్య ఏంది. ఎప్పుడు అసలు ఈ సూత్రం నువ్వు ఈ షార్ట్ కట్ ఎప్పుడు వాడాలి, ఆ ఇచ్చిన నెంబర్ రెండు వరుస సంఖ్య లబ్ధంగా ఉండాలి అప్పుడు మాత్రం వాడాలి. సపోజ్ ఇక్కడ టెన్ ఉంది, టెన్ ఉన్నప్పుడు దీన్ని వాడాలా అంటే యూజ్ చేయకూడదు. టెన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఫామ్ లో వాడుకుంటాం రూట్ ఆఫ్ ఫోర్ ఎన్ ప్లస్ వన్ ప్లస్ వన్ బై టూ ఈ ఫామ్ లోనే వాడుకుంటాం. అట్లా కాకుండా ఇక్కడ నీకు ట్వంటీ ఉంది, ట్వంటీ ఉన్నప్పుడు ఎన్ ఈక్వల్ ట్వంటీ ఉన్నప్పుడు ఏం చేస్తావు, ట్వంటీ ఉన్నప్పుడు ఈ ఫామ్ లో డైరెక్ట్ షార్ట్ కట్ వాడుకోవచ్చు. ట్వంటీ ఉంది, ట్వంటీని ఎలా రాయొచ్చు, ఫోర్ ఫైవ్ సార్ ట్వంటీ, ఫోర్ ఫైవ్ సార్ ట్వంటీ. ఇంతకుముందు మనం కూడా చేస్తాం రూట్ ఆఫ్ ట్వంటీ ప్లస్ రూట్ ఆఫ్ ట్వంటీ ప్లస్ ఉన్నప్పుడు అది ప్లస్ ఉన్నప్పుడు నీకు ఫైవ్ వచ్చింది, మైనస్ ఉన్నప్పుడు ఎంత వచ్చింది, ఫోర్ వచ్చింది. చూసారు కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ నీకు ఇచ్చినప్పుడు అవి రెండు ఆ సంఖ్యను నువ్వు రెండు వరుస సంఖ్యలు అర్థంగా రాయగలిగినప్పుడు నువ్వు డైరెక్ట్ గా ఆన్సర్ చూడొచ్చు. డైరెక్ట్ గా ఆన్సర్ అంటే ఇప్పుడు ట్వంటీ ఇచ్చాడు, ట్వంటీ ఇచ్చినప్పుడు దాన్ని ఫోర్ ఫైవ్ సార్ ట్వంటీ అని రాస్తావు, ఫోర్ ఫైవ్ సార్ ట్వంటీ అని రాస్తావు. కాబట్టి ఇక్కడ అటు మధ్యలో ప్లస్ ఇస్తే ఫైవ్ ఆన్సర్, ఆ మధ్యలో మైనస్ ఇస్తే ఫోర్ ఆన్సర్, ఇలా కూడా నువ్వు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకొక ప్రాబ్లం ఏదైనా సరే మనం చూద్దాం. సపోజ్ థర్టీ అని తీసుకుందాం, రూట్ ఆఫ్ థర్టీ ప్లస్ రూట్ ఆఫ్ థర్టీ ప్లస్ రూట్ ఆఫ్ థర్టీ ప్లస్ రూట్ ఆఫ్ థర్టీ ప్లస్ స్వాన్ ఇన్ఫినిటీ. రూట్ ఆఫ్ థర్టీ మైనస్ రూట్ ఆఫ్ థర్టీ మైనస్ రూట్ ఆఫ్ థర్టీ మైనస్ రూట్ ఆఫ్ థర్టీ స్వాన్ ఇన్ఫినిటీ, ఈ రెండు ప్రాబ్లమ్స్ వచ్చాడు. దీనికి మనకి ఆన్సర్ కావాలి. ఆన్సర్ కావాలన్నప్పుడు నువ్వు ఫస్ట్ చూడాల్సింది జనరల్ వేలో చేసుకుని వెళ్తాను అంటే ఓకే, ఫార్ములా ఉపయోగించి వెళ్తానంటే ఓకే, లేదు చూడగానే ఆన్సర్ వేస్తానన్నప్పుడు ఆ టెక్నిక్ చూడగానే ఇప్పుడు ఆన్సర్ వేయగలం మనం. ఆ ఇచ్చిన సంఖ్యను రెండు వరుస సంఖ్య లబ్ధాలుగా రాయగలిగినప్పుడు మాత్రమే ఆన్సర్ వేయగలం. ఒకవేళ రెండు వరుస సంఖ్య లబ్ధాలుగా రాయగలం చూసుకుంటే ఇచ్చింది థర్టీ, థర్టీని ఎలా రాయొచ్చు, ఫైవ్ సిక్స్ ఆర్ థర్టీ అని రాయొచ్చు, ఫైవ్ సిక్స్ ఆర్ థర్టీ అని రాసుకోవచ్చు, ఫైవ్ సిక్స్ ఆర్ థర్టీ అని రాస్తాం. కాబట్టి ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి, దీనికి ఆన్సర్ ఏంటి, ఇక్కడ ప్లస్ ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ సిక్స్, ఇక్కడ మైనస్ ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఫైవ్. చూసారు కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా ఎగ్జామ్స్ అడుగుతున్నాడు, అడిగినప్పుడు ఇలాంటి టెక్నిక్స్ మీరు యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ ఇలా కాకుండా ఇంటూ ఇచ్చాడు అనుకుందాం, రూట్ ఆఫ్ టూ ఇంటూ రూట్ ఆఫ్ టూ ఇంటూ రూట్ ఆఫ్ టూ ఇంటూ రూట్ ఆఫ్ టూ స్వాన్ ఇన్ఫినిటీ అని ఇచ్చాడు అనుకుందాం. ఇలాంటి లెక్కలకు ఆన్సర్ ఏంటి, ఇలాంటి లెక్కలకు ఆన్సర్ ఏంటి అన్నప్పుడు అక్కడ ప్లస్ ఇస్తే చూస్తాం మైనస్ ఇస్తే చూస్తాం. ఒకవేళ ఇంటూ ఇస్తే అక్కడ ఏ లెక్క ఏ నెంబర్ ఇస్తే అదే ఆన్సర్, ఇక్కడ టూ ఇస్తే టూనే ఆన్సర్. ఎందుకు అన్నప్పుడు దీన్ని ఎక్స్ అనుకుందాం, ఎక్స్ అనుకున్నప్పుడు స్క్వేర్ చేస్తాం, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఒక స్క్వేర్ రూట్ క్యాన్సల్ అవుతుంది, టూ రూట్ ఆఫ్ టూ రూట్ ఆఫ్ టూ రూట్ ఆఫ్ టూ స్వాన్ ఇన్ఫినిటీ వస్తుంది. ఇది మొత్తం మొదలైంది ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఎక్స్, బోత్ సైడ్ ఎక్స్ క్యాన్సల్ చేసుకున్నాం, ఎక్స్ ఈక్వల్ టు టూ. చూసారు కదా, ఇక్కడ ఆ నెంబర్ ఏదైతే ఇచ్చాడో అదే వస్తుంది. ఎప్పుడు ఆన్సర్ ఇది ఇంటూ ఇచ్చినప్పుడు. చూసారు కదా, ఈ మోడల్లో ప్లస్ ఇచ్చినప్పుడు చూస్తాం, మైనస్ ఇచ్చినప్పుడు చూస్తాం, ఇంటూ ఇచ్చినప్పుడు చూస్తాం. ఓకే కదా, ఈ మోడల్ కానీ డెఫినెట్ గా వస్తే మీ అందరికి యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని షార్ట్ టెక్నిక్స్ నేర్చుకోవడానికి మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.